విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో 48 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల సుబ్రహ్మణ్య స్వామి సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం సింధియా కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి మహోత్సవాలు జరిగాయి. షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు 11, 21, 41 రోజులు మాల ధరించి దీక్షలు పూనారు. దీక్షలో ఉన్న 650 మంది స్వాములు తమ కోరికలను తీర్చాలంటూ సింధియా పురాతన శివాలయంకు సమితి పీఠం నుండి పూలు, పాలు, పెరుగు, చెరుకు, నెయ్యి, తేనె, పన్నీరు, కర్పూరం, గంధం, మధుర ఫలాలు కావరలతో అత్యంత వైభవంగా ఆటలాడుతూ కాలనీలో పురవీధులు ఆడుతూ చింతల్లోగా కాకరలోవ కొండవాలు గ్రామాల్లో పేటతుల్లి ఆడుతూ సన్నిధికి చేరి స్వామివారికి కళ్యాణం జరిపించారు. సాయంత్రం శివాలయం వద్ద నిలయాలతో దీక్షలు తీసుకున్న భక్తులు బుగ్గన శూలాలు గుచ్చుకొని భుజాన శూల కావడలు మోసుకుంటూ ఏకేసి న్యూ కాలనీ వీధుల్లో ఊరేగి వారి భక్తి చాటుకున్నారు. అనంతరం స్వామివారికి కావడలతో తెచ్చిన విభూది పంచామృతాలతో అభిషేకించి ప్రసాదాలు ఆరగించారని ఆలయ కమిటీ ప్రతినిధి పోతురాజు తెలిపారు. ఈ ఉత్సవాలకు కాలనీ వారే కాకుండా కాలనీ పూర్వీకులు వివిధ ప్రాంతాల నుండి తరలి రావడంతో బంధువులు, స్నేహితులతో ఆప్యాయంగా ఆనందాలతో భక్తి శ్రద్ధలతో జరగడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉదయం రామాలయంలో గణేష్ పూజ గణేష్ పూజ మొదలుకొని ఊరేగింపుగా మొదలయ్యి జయేంద్ర కాలనీ మీదుగా వెళ్ళి తిరిగి హిందుస్థాన్ షిప్యార్డ్ కాలనీలోకి వచ్చి కాలనీ మీదుగా శివాలయం చేరుకొని అభిషేక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కళ్యాణం జరిగిన తర్వాత సాయంత్రం 5 గంటలకి స్వామివారు కళ్యాణ ఫోటోతో ఉచ్చ విగ్రహాలతో మళ్ళీ తిరిగి ఊరేగింపు మొదలయ్యి కాలనీ మీదుగా వెళ్ళి ఏకేసి కాలనీలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ కాలనీలోకి వచ్చి కాలనీ మీదుగా శివాలయం చేరుకొని పార్వతీ తరువున ఆశ్ర సుబ్రహ్మణ్యుడా.